అందరికి నమస్కారం. మీరు చూస్తున్నది తెలుగు గుడి ఛానల్. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోస్ని లైక్ చేయండి. ఈరోజు శ్రీ ఇరుకల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానము మాలపేట గురించి తెలుసుకుందాం. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నెల్లూరు పట్టణం మూలపేటలోని సర్వాల చెరువు అని పిలువబడే నెల్లూరు చెరువు ఒడ్డున శ్రీ ఇరుకల పరమేశ్వర దేవస్థానము కలదు. ఈ స్వర్ణాల చెరువును కాకతీయ గణపతి దేవుడు నిర్మించారని ప్రత పరుద్ర చరిత్ర తెలియజేయుచున్నది. క్రీస్తు శకం 10-11వ శతాబ్దములలో శ్రీ ఇరుకల పరమేశ్వరి గ్రామదేవత ఉండేవారని పురావస్తు శాఖ అధికారుల అభిప్రాయము. ప్రాచీన కాలము నుండి ప్రసిద్ధి చెందిన దేవాలయములలో ఈ ఇరుకల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం ఒకటి. ఈ అమ్మవారి కోరిన వరాలను ఇచ్చు కొంగు బంగారముగా భక్తజనులందరికీ చల్లగా చూసే దయగల తల్లిగా భక్త కోటిచే పూజింపబడుచున్నారు. ఈ దేవాలయ నిర్మాణానికి మండపంలోను స్తంభాలపైన తెలుగు తమిళ దేవనాగరిక భాషలలో ఉన్న శాసనముల ద్వారా దేవాలయ నిర్మాణానికి సంబంధించిన చారిత్రక అంశాలను తెలియజేయుచున్నవి. ప్రతరుద్రుడు దేవ మహారాజు కాలములో క్రీస్తు శకం 1314-15 లోకబోయిని మరియు బ్రహ్మబోయుడు అనేవారు ఈ దేవాలయమును నిర్మించినట్లు తెలియచున్నది. మరొక శాసనం ప్రకారం విజయనగర సామ్రాజ్యం ప్రతినిధిగా ఉదయగిరిని పాలిస్తున్న సవర్ణ ఒడియాల కాలము నుండి క్రీస్తు శకం 1364-65 అధికార కంచనంగా గాను ఆయన ప్రతి శుక్రవారం సంత ఏర్పాటు చేసి సంతకు దేశ విదేశాల నుంచి వచ్చే వర్తకుల నుండి వసూలయ్యే వర్తక సుంకములలో కొంత భాగం ఈ ఇరుకల పరమేశ్వరి అమ్మవారి వైభోగాలకు ఇచ్చేవారిని. ఆ విధముగా ఈ ఆలయం ఇంకా ఎంతో అభివృద్ధి చెంది ఈ దేవాలయం బొంతరాళ్లతో కట్టబడి ఉన్నదని, దేవాలయముకు ముందు ముఖమండపం కలదు, ఇందులోనే శాసనములు స్తంభాలపైన ఉన్నవి, ఆలయంలో ప్రతిష్ఠింపబడిన ఈ దేవితో పాటు గుడ్లగూబ ఉండడం అందరికీ ఆశ్చర్యపరుస్తున్నది. ఈ విధముగా ఎల్లోరాలోని సప్త మాలకళ శిల్పంలో చాముండి అమ్మవారి వద్ద చూడవచ్చు. ఈ ఆలయములో నిత్య పూజలతో పాటు ప్రత్యేక పూజలు, పండుగ సందర్భములలో ప్రత్యేక ఉత్సవములు చాలా ఘనముగా జరుగుతాయి.